భారత్లోని కర్ణాటక రాష్ట్రంలో చెలరేగుతోన్న హిజాబ్ వివాదంలోకి పాకిస్తాన్ కూడా వచ్చి చేరింది. పాకిస్తాన్ మంత్రులు ఈ వివాదంపై తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. దీని గురించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషి ట్వీట్ చేశారు. ముస్లిం బాలికలను విద్యకు దూరం చేయడమంటే తీవ్రమైన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని, ప్రాథమిక హక్కులను దూరం చేయడం, హిజాబ్ ధరిస్తోన్న వారిని భయపెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ముస్లింలను అణచివేయడానికి భారత్ చేస్తోన్న ప్రయత్నంగా దీన్ని ప్రపంచం అర్థం చేసుకోవాలని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేస్తోన్న ఫవాద్ హుసేన్ కూడా ఈ వివాదం గురించి ట్వీట్ చేశారు. మోదీ హయాంలోని భారత్లో జరుగుతోన్న పరిణామాలు చాలా భయంకరమైనవని ఆయన అన్నారు. అస్థిరమైన ప్రభుత్వం చేతుల్లో ఉన్న భారత సమాజం వేగంగా క్షీణత వైపు సాగుతోందన్నారు. హిజాబ్ను ధరించడం వ్యక్తిగతమైన విషయమని, మిగతా అన్ని దుస్తులను ధరించడంలో ప్రజలకు ఎంత స్వేచ్ఛ ఉందో హిజాబ్ విషయంలోనూ అంతే స్వేచ్ఛ ఉందని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. వీరికంటే ముందు పాకిస్తాన్ మహిళా హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ కూడా కర్ణాటక హిజాబ్ వివాదం గురించి వ్యాఖ్యానించారు. ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో ఒక కాలేజీ విద్యార్థిని చేసిన వ్యాఖ్యను షేర్ చేశారు. చదువు, హిజాబ్లలో ఏదైనా ఒకదానివైపే మొగ్గు చూపేలా కాలేజీ యాజమాన్యం తమపై ఒత్తిడి చేస్తోందని సదరు విద్యార్థిని చేసిన వ్యాఖ్యను మలాలా పంచుకున్నారు. హిజాబ్తో బాలికలను పాఠశాలలకు, కళాశాలలకు రానివ్వకపోవడం చాలా దారుణమని మలాలా వ్యాఖ్యానించారు. మహిళలు నిండుగా బట్టలు వేసుకోవాలో, తక్కువగా ధరించాలో కూడా చెప్తున్నారంటే వారిని మనుషుల్లా కాకుండా వస్తువులుగా చూస్తున్నట్టే లెక్క అని ఆమె అన్నారు. ముస్లిం మహిళల పట్ల అర్థం లేని వైఖరిని భారతీయ నాయకులు మానుకోవాలని ట్వీట్ చేశారు. నిజానికి కర్ణాటకలోని ఉడిపిలో గత కొన్ని వారాలుగా విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు వెళ్లడం పట్ల వివాదం నడుస్తోంది. యూనిఫామ్ ధరించి రావాలని కళాశాలల యాజమాన్యం చెప్పడంతో వివాదం చెలరేగింది. ఇది కాస్త హిజాబ్ను సమర్థించేవారు, విరోధించేవారి మధ్యకు చేరింది. హిజాబ్ను ధరించొద్దని చెప్పడం పట్ల విద్యార్థినులు హైకోర్టులో కేసు వేశారు. హిజాబ్ ధరించడం తమకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, తమను ఎవరూ అడ్డుకోవద్దని విద్యార్థినులు చెబుతున్నారు. కర్ణాటక హైకోర్టులో ఈ వివాదానికి సంబంధించిన విచారణ నడుస్తోంది.